చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ చేసి ఎన్ని రోజులు గడుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ పేదవి విప్పడం లేదు ఇక బాలకృష్ణ అయితే తన తీరు మార్చుకోవడం లేదు అసలు ఇద్దరి వల్ల మరి అవుతుందా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు అసలు ఉన్నాయా ఎందుకు లేవు మరి చాలానే అంటున్నారు అందరూ ఏదేమైనా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయం పట్ల ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది నారా చంద్రబాబు నాయుడు కోసం మరి అందరూ రావాలని కోరుకుంటుంటే బాలకృష్ణ ఒక్కడే తపస్సు చేస్తున్నారు కానీ దానివల్ల ఇంతవరకు ఏ రకమైన ప్రయోజనం లేకుండా పోయింది అయితే ఒక పక్క బాలకృష్ణ అయితే ఎవరి తీరుకు సరిపోని భిన్నంగా అయితే ప్రవర్తిస్తుండగా మరొక వైపు అయితే మరి నందపూరి బాలకృష్ణ గురించి మరి ఎన్నో రకాలుగా అయితే కోరుకున్న వాళ్ళు సైతం షాక్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతున్నారు అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురావాలి కదా అలాంటప్పుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ పక్క బాలకృష్ణ ఓ పక్క ఉంటే ఆయనకి బెయిల్ ఎలా వస్తుంది మరి చంద్రబాబుని మరి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు లోకేష్ ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటప్పుడు పార్టీ నడిపించే బాధ్యత ఎవరిది బాలకృష్ణ అనే ఒక పక్క అంటే బాలకృష్ణకి ఇంకా పూర్తి వివరాలు తెలియాలి కదా అంటారు మరోవైపు బాలకృష్ణ కాదు అనంటే మరి బాలకృష్ణ వస్తే బాగుంటుంది కదా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్న ఈ విషయాలపై మీరే డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతమే వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ కలవడం తప్ప వేరే మార్గం లేదు